హైదరాబాద్ చందానగర్ లో బంగారం విక్రయించే వ్యాపారి లక్ష్మణ్ ను దుండగులు కిడ్నాప్ చేసి ఆపై చార్మినార్ పిఎస్ లో అప్పగించి పరారయ్యారు. హైదరాబాద్ చందానగర్ లో నగలు విక్రయించే వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. బకాయి వసూలు చేసేందుకు బంగారు వ్యాపారి దేవేష్ బరితెగించాడు. సబ్సిడీ పేరు చెప్పి బాధితుణ్ణి కిడ్నాప్ చేసి కుకట్పల్లి శివారులో చితకబాదారు. విషయం బయటికి పొక్కడంతో చార్మినార్ పోలీస్ స్టేషన్లో అప్పగించి పరారయ్యాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ ఆర్డర్లపై బంగారు ఆభరణాలు తయారు చేయించి విక్రయిస్తుంటాడు. చార్మినార్ ప్రాంతానికి చెందిన బంగారు వ్యాపారి దేవేష్ వద్ద లక్ష్మణ్ కొనుగోలు చేశాడు. 3.5 లక్షల బకాయి పడ్డారు. ఈ డబ్బులు వసూలు చేసేందుకు నగలు వ్యాపారి దేవేష్ రౌడీ షీటర్లతో వచ్చి కిడ్నాప్ చేశారు. మొత్తం 6 మంది దుండగులు కిడ్నాప్ చేసిన వారిలో ఉన్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారులో ఇంటికి వచ్చి కిడ్నాప్ చేశారు. గత డిసెంబర్ మంత్లో దేవేష్ అగర్వాల్ అని చెప్పి చార్మినార్ చెందినటువంటి ఒక జ్యువెలరీ మేకింగ్ అతని దగ్గర ఏదైనా ఒక 22 తులాస్ పడ్డానం తయారు చేయడానికి అతనికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ఇచ్చే క్రమంలో అతనికి 3 తులాలు అతనికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి మిగతా 19 తులాస్ గోల్డ్ ఈ మీరు ఆ వడ్డానం తయారు చేసిన తర్వాత మేము మిగతా 19 తులాస్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అతని ఆదేశం ప్రకారం అతను దేవేష్ అగర్వాల్ ఆ వడ్డానం తయారు చేసి అతనికి ఇవ్వడం జరిగింది. ఆ వడ్డానం తయారు చేసి ఇచ్చిన తర్వాత లక్ష్మణ్ ఆ మిగతా 19 తులాస్ గోల్డ్ని అతనికి ఇవ్వకుండా ఇవ్వాలి సార్ ఎపీస్ అని చెప్పి అతని దాన్ని పోస్ట్పోన్ చేస్తూ పోయాడు. నిన్న ఈ విధంగా ఇతను సతాయిస్తుంటే నిన్న దేవేష్ అతనితో పాటు వాళ్ళ రిలేటివ్స్ ఒక 4 వచ్చేసి టోటల్ 5 మెంబర్స్ వచ్చేసి ఈ 19 తులాస్ గోల్డ్ మాకు ఇవ్వాలని అడగగా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ నడిచింది. ఆర్గ్యుమెంట్ నడిస్తే ఆ ఆర్గ్యుమెంట్ క్రమంలో అతన్ని కొద్ది బలవంతంగా వెహికల్లో తీసుకెని వెళ్ళారని చెప్పి వాళ్ళ వైఫ్ స్వాతి మాకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు మేము ఇమీడియట్గా 365 కేసు నమోదు చేసినాము. తర్వాత అతన్ని చార్మినార్ పిఎస్ దగ్గర వదిలి వెళ్ళారని చెప్పి మాకు తెలిసింది. అతను విక్టిమ్ కూడా మా దగ్గర వచ్చాడు. ఇప్పుడు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరైతే ఈ నేరానికి సంబంధించి వ్యక్తులు అందరిపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు తీసుకోలేదు. బాధితులు ఎంతమంది వచ్చాడో అతని స్టేట్మెంట్ మేము రికార్డ్ చేసి ఎవరెవరి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినారు అని చెప్పి వాళ్ళ పేర్లు